पार्टी ना प्रस्तुत पार्टी अच्छे चंद्रबाबु नायडु गारु अक्रम अरेस्ट मर अक्कड चित्तूरु जिल्लालो ఒక పెద్ద మంత్రి గారి సమక్షంలో మరి ఒక ఎంపీ గారు పేర్లు అనవసరం బీజేపీ చెప్తేనే మేము చేశామని చెప్పి మరి అంత పెద్ద రెడ్డి గారి మంత్రి గారి సమక్షంలో చెప్పారు అంటే మరి నిజం లేకుండా ఎందుకు ఉంటుంది సో మీరేంటి చేసేదంతా మీరు చేసి మమ్మల్ని ఇందులోకి ఎందుకు లాగుతున్నారని చెప్పి మరి షాగారు అడిగినట్టుగా మరి అదే మందలించినట్టుగా బయట ఉన్న వార్త మరి అది ఎంతవరకు ఎందుకంటే మరి వాళ్ళకి సంబంధం లేకుండా మరి అన్యాయంగా మరి ఆ పార్టీ మీద నిందలేయటం మంచి పద్ధతి కాదు అని ఎవరైనా మందలిస్తారు డెఫినెట్గా మందలించే ఉండొచ్చు కానీ మరి ఎప్పటిలాగానే మాకు ఇంకా రావాల్సిన బాకీలను లేకపోతే ఆ పోలవరం నిధులను లేకపోతే స్టీల్ ప్లాంట్ ఆపండను ఒక రొటీన్ డేట్లు మారుతూ ఉంటాయి ముఖ్యమంత్రి గారు శ్రీమతిని హైదరాబాద్లో వదిలేసి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆ ఇచ్చే వినతి పత్రంలో మళ్ళీ డేట్లన్నీ మారటం తప్ప వినతి పత్రం సేమ్ అసలు పోలవరం నిధులకి అమిత్ షా గారికి సంబంధం ఏంటో విశాఖ ఉక్కుకి అమిత్ షా గారికి సంబంధం ఏంటో రైల్వే జోన్కి అమిత్ షా గారికి సంబంధం ఏంటో మనకైతే అర్థం కాదు ఆయన హోమ్ మినిస్టర్ గారు ఓకే ఈస్ ఎ బిగ్ మ్యాన్ బట్ ఆ సంబంధిత శాఖ మంత్రులకే ఉంటుంది తప్ప మరి ఏమో అది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అగైన్ సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇది మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు చెప్పేశారు షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు అర్ధరాత్రి 1 గంటకి గెజెట్ వచ్చేసింది అది తెల్లారి లేచి చూసుకుని ఉంటారు బహుశా ముఖ్యమంత్రి గారు సరే ప్రధాని గారిని ఎలాగైనా కలిసి ప్రయత్నం చేసి ఉండవలసింది బట్ అప్పటికే తిరస్కారం మరి చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వచ్చిన విమానంలో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది వెనక్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు మళ్ళీ హైదరాబాద్లో దింపిన వారిని ఎక్కించుకుంటారో మనకు తెలియదు ప్రజలు ఖర్చే కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికెళ్ళినా ప్రజల ఖర్చే ఓకే ఇంత లాస్ భరించాం ఏదో విమానం డ్రాపింగ్ ఇంకో 2 లక్షలు ఎక్కువ అవుద్ది అది కూడా భరిద్దాం అది పెద్ద ఇష్యూ కాదు సో ఇప్పుడు మరి అంబటి రాంబాబు గారికి కోపం వచ్చింది మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం ఈ గెజెట్ని రద్దు చేయమని చెప్పి మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి చెప్పారు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే అనునిత్యం పెద్దలు కేసీఆర్ గారు కానీ యువకులు తారక రామారావు కానీ ఎప్పుడు బీజేపీని నిందిస్తూ ఉంటారు కానీ వారికి అనుకూలంగానే మరి ప్రధానమంత్రి గారు మరి ఎందుకంటే ఉన్నదైతే తగ్గించరు ఎంతో కొంత పెరుగుద్ది ఎంత పెరిగితే ఆంధ్రాకి అంత బొక్క సో కాబట్టి బొక్క ఫర్ ఆంధ్ర పక్క ఎక్స్ట్రా ఫర్ తెలంగాణ పక్క సో కాబట్టి మనకి ఎంతో కొంత నష్టమే తప్ప ఈ నిర్ణయం వల్ల లాభం ఉండదు అనేది స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత మరి ఇప్పుడు రాంబాబు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఈ గెజెట్ని కొట్టేయండి అని అడిగే అంత సాహసం చేస్తారా స్టేట్మెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు అలా కాదు అసలు ఇప్పుడు ఒకరేమో మరి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడేమో ఈయనైతే సొంత పుత్రుడనే కదా అందరూ అనుకునేది మరి ఆయన ఇచ్చే బిల్డప్లు కూడా అలాగే ఉంటాయి మరి సొంత పుత్రుడికి ఇంత అన్యాయం చేయటం అంటే సొంత పుత్రుడికి ఏం పోయింది ఆయన ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి సో సొంత పుత్రుడికి వచ్చిన నష్టం ఏమి లేదు రేపో మాపో హైదరాబాద్ వెళ్ళవలసిన వ్యక్తే కాబట్టి ఆయనకు వచ్చిన నష్టం లేదు ఇది ఊరికే పైకి ఉట్టుట్టి ఫైటేనా మరి ఈయనకు కూడా తెలంగాణకే మంచి చేయాలని ఉందా నాకు తెలీదు బట్ నేమ్ సేక్ రాంబాబు గారు వెళ్ళినా ఏముంటుంది అందులో 811 మీ రాష్ట్రానికి ఇచ్చాం మీ రాష్ట్రం విడిపోయింది సో విడిపోయినప్పుడు
ఎలా పంచాలో ఆ ట్రిబ్యునల్ ఇంకో సంవత్సరం గడువు ఉంది ఆ ట్రిబ్యునల్కి ఆ సంవత్సరం